అందరికీ నమస్కారం అండి ముందుగా ఒక మంచి మాట దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజా దీపం నమోస్తుతే ముందుగా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవడానికి మనకు వత్తి అనేది కావాలి ఇప్పుడు మనం పువ్వొత్తులు ఈజీగా ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా మనం దూదిని చాలా నీట్గా అన్ని పత్తి గింజలు తీసేసి ఇలా విడివిడిగా అయ్యేట్టు చేసుకోవాలి తర్వాత కొంచెం పత్తి తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా చేసుకోవాలి చూడండి చాలా సింపుల్ ఇంత ఈజీగా చేయొచ్చు కాస్త పత్తిని తీసుకొని దానికి యాడ్ చేస్తూ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం కొంచెం పత్తి తీసుకొని ఇలా ఒక్కొక్కటి చేస్తూ పోవాలి బట్ ఇవి చేయరాని వాళ్ళకు కూడా చేయాలి అంటే చాలా సింపుల్ మంచి ట్రిక్ ఉందండి ఈజీగా చేయొచ్చు ఆ ట్రిక్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చెప్తాను అదేంటంటే పత్తి చేశాక వెనకాల అలా లూజ్గా అనుకోవడం వలన నూనె అనేది వత్తికి చాలా బాగా పడుతుంది అలాగే ఎక్కువసేపు వెలుగుతుంది చూడండి ఆ ట్రిక్ అనేది ఏంటంటే చెప్తాను పాలు ఈ పాలు ఒక గిన్నెలో తీసుకొని ఆ పాలతో చేయటం వలన వత్తి అనేది చాలా చక్కగా నిలబడుతుంది చాలా చక్కగా నిలబడుతుంది అలాగే మనకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పాలతో మనం చేయటం వలన అది చాలా చక్కగా నిలబడటం వలన వత్తి అనేది నూనెలోకి జారి పోదు చాలా చక్కగా దీపాన్ని వెలిగించవచ్చు చూడండి ఎంత సింపుల్గా చాలా చక్కగా చేసుకోవచ్చు చూస్తుండగానే ఈజీగా అయిపోతాయి చూశారు కదండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు మరొకసారి జూమ్గా చూపిస్తున్నాను చూడండి పత్తి అనేది ఆ వత్తికి ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో జూమ్గా చాలా దగ్గరలో కనిపిస్తుంది అలాగే మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ కూడా వస్తాయండి వేరే మోడల్ వత్తులు ఎలా చేసుకోవాలన్నా కూడా చూపిస్తాను అలాగే ఒకసారి చూడండి వత్తి కొనభాగంలో కాస్త పత్తి అలాగే ఉంచుతున్నాను ఎందుకంటే పూర్తిగా చేయటం లేదు ఎందుకంటే అది మనం వెలిగించగానే వెలుగుతుంది త్వరగా అంతే అండి చాలా సింపుల్ ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు అలాగే ఇదే వీడియోలో వస్త్రం వస్త్రం ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం వస్త్రం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కాస్త కుంకుమ గిన్నెలో పాలు తీసుకొని ఆ పాలను కుంకుమలో కొన్ని యాడ్ చేసి ముందులాగానే దూదిని చాలా నీట్గా చేసుకొని పత్తిని కాస్త లాగుతూ ఇలా చేయడమే చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది కూడా మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేయొచ్చు దూది కాస్త లావుగా తీసుకుంటే లావుగా వస్తుంది దూది కాస్త సన్నగా తీసుకుంటే సన్నగా వస్తుంది అంతే పూజలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే వస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే మనం వేసుకునే వస్త్రాలు ప్రతి పోగు ఈ దూది నుండే తయారు చేస్తారు అందువలన మనం మొట్టమొదట దేవునికి సమర్పిస్తాము అలాగే మనం కుంకుమ ప్లేస్లో విభూతి కూడా వేసుకోవచ్చు శివునికి విభూతి ఇష్టం కాబట్టి కొందరు విభూతి వస్త్రం కూడా వేస్తారు అలాగే పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు వస్త్రం కూడా వేస్తారు కానీ ఎక్కువగా చాలామంది కుంకుమ వాడుతారు అందుకే కుంకుమ చూపిస్తున్నాను ఇలా ఎంత పొడవు అనుకుంటే అంత పొడవుగా చేసుకోవచ్చు ఈ వస్త్రాన్ని రెండు వరుసలు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ